వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి బీజేపీ జోష్ కాంగ్రెస్ లో గతం కంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది అధికార బీఆర్ఎస్ కు ఈ రెండు పార్టీలు మేమే పోటీదారులమని ఇప్పటి వరకు ప్రకటించుకున్నారు ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో మెరుగైన స్థితిలో చేరింది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు అంతర్గత కుమ్మలాట్లు కాంగ్రెస్ కు కలిసొస్తుంది ఇదే కొనసాగితే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఎన్నికల సమరం మారితే కలిసొచ్చేదెవరికి తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిర్ణయాల్లో వేగం పెంచింది రాజకీయంగా వ్యూహాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా రైతులు ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు డిఏ ప్రకటించారు నేడో రేపో పిఆర్సీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటారు ఇక మూడోసారి వంద సీట్లతో అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ ధీమాగా చెప్తున్నారు ఇదే సమయంలో ప్రతిపక్షాలు బిజెపి కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది తెలంగాణలో పర్యటించి రాజకీయ వాతావరణం పెంచారు కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాంగ్రెస్ నేతల్లో కాంగ్రెస్ గెలుపు ఓ టానిక్ లా పనిచేసింది నేతలంతా గతం కంటే భిన్నంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి కాంగ్రెస్ కేడర్ లోను ఉత్సాహాన్ని పెంచుతున్నాయి ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంది ఈ రెండు పార్టీలు ప్రభుత్వం సహజంగా ఏర్పడే వ్యతిరేక ఓటును మాత్రమే చీల్చగలుగుతాయని లెక్కలు వేస్తుంది ఈ రెండు పార్టీలు పోటీ పడడం ద్వారా మరోసారి తెలంగాణలో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ సర్వే నివేదికలు చెబుతున్న అంశాలు అదేనని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నాయి ఇక దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది